మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి మెసేజ్ అందించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎందరైతే చూస్తూ ఉన్నారో వాక్యానుసారమైన జీవితాన్ని మీ జీవితాలను కట్టుకోవాలని, ఈ రీతిగా అనేకులు వాక్యాన్ని వింటారని నమ్ముతూ మీ శ్వాసంతో ముందుకు అడుగులు వేస్తున్నాం. ఈ దినం ప్రవక్తను ప్రేరేపించిన గనురాలైన స్త్రీ. ఎవరి ప్రవక్త, ఈ గనురాలైన స్త్రీ ఎవరు అనే ఆలోచన మనం ఒక్కసారి చేసినట్లయితే, రెండవ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రాబోచున్నాడు, 7 సంవత్సరములు దేశంలో క్షామం కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటివారును ఎచ్చట ఉండుట అనుకూలమో అచ్చటకి పోవుడనగా, ఆ స్త్రీ లేచి దైవజను మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిప్పీల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. చదవబడిన ఈ మాటను మనం ఆలోచన చేసినట్లయితే, 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 1 నుండి దాదాపుగా 6 వచనాలు ఈ యొక్క స్త్రీ గురించి ఒక ప్రత్యేకమైన ఒక మాటను తెలియచేయడం జరిగింది. ఏంటి అంటే, ప్రవక్తను ప్రేరేపించిన గనురాలైన స్త్రీ. ఈ ప్రవక్త ఆ షోమ్రోన్లో 7 సంవత్సరములు దాదాపుగా క్షామకాలము రాబోతుందని తెలుసుకుని ఈ గనురాలైన స్త్రీని పిలిపిస్తాడు. ఈ ఎలీషా ప్రవక్త ఎప్పుడైతే ఈ గనురాలైన స్త్రీని పిలిపిస్తాడో ఆమెకు చెబుతున్న మాట ఏంటంటే, 7 సంవత్సరములు ఇక్కడ క్షామము రాబోతుంది, కనుక నువ్వు ఎక్కడ అనుకూలమో అక్కడికి వెళ్ళి ఉండు అని, అక్కడ నిన్ను దేవుడు పోషిస్తాడని ఎలీషా ప్రవక్త చెబుతూ ఉన్నాడు. ఈ ఎలీషా ప్రవక్తను ప్రేరేపించబడటానికి లేదా ఈ ఎలీషాని కదిలించబడటానికి వాస్తవానికి ఈ స్త్రీలో ఉన్న ప్రాముఖ్యత మనం ఒక్కసారి ఈ దినం ఆలోచన చేసినట్లయితే, ఎలీషా ప్రవక్తను ప్రేరేపించడానికి ఆమెలో ఎలాంటి భక్తి కలిగి ఉంది, ఆమె జీవిత విధానం ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో ఒక దినమందు ఎలీషా షునేమి పట్టణముకు పోగా, అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతన్ని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేస్తూ వచ్చెను. ఎలీషాని ప్రేరేపించబడటానికి కారణం ఏంటి అంటే, షునేమి పట్టణమునకు ఎలీషా ఎప్పుడు పోయినా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా ఆ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తూ ఉండేవాడు. భోజనమే కాదు, కానీ ఆమె ఎలీషా ప్రవక్తకి తన ఇంటి పైన ఒక గది కట్టించింది. ఈ లేఖన భాగంలో ఆ కింద చదివినట్లయితే 10వ వచనంలో కావున మనం అతనికి ఒక గోడ మీద ఒక చిన్న గది కట్టించి, ఈమె చేసిన పనేంటి అంటే, ప్రవక్త అయిన ఎలీషాకి తన ఇంటికి పిలిపించి భోజనం పెట్టడమే కాదు, కానీ తన ఇంటికి వచ్చినప్పుడల్లా ఆ గదిలో విశ్రాంతి తీసుకోవటానికి ప్రవక్త కోసం ఒక గది తన ఇంటి పైన ఏర్పాటు చేసింది. ఎందుకు ఈమె గనురాలుగా మార్చబడింది, ఎలీషాని ఎందుకు ఈమె ఆ రీతిగా ప్రేరేపించబడటానికి కారణం ఏంటి అంటే, ఈ ఎలీషాని ఆ శ్యామకాలం ముందు దాదాపుగా ఎందరో ఉన్నారు ఆ ప్రాంతంలో, ఈ ఒక్కదాన్నే పిలిచి ఈ ఎలీషా చెప్పటానికి కారణం ఏంటి అంటే, ఆమెలో మొట్టమొదటిగా తన భక్తిని ఎలీషా చూశాడు. అందరిలాగా భక్తి కాదు, కానీ తన కుటుంబంతో కలిసి ఆమె చేసిన పని ఏంటి అంటే, ప్రవక్త ప్రతిసారి లేదా నెల నెల ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నాడు,
అందరిలాగా మనం చేయటం కాదు కానీ తన భర్తను పిలిచి ప్రవక్తకి మనం ఒక గది కట్టించి ప్రవక్త కోసం మనం చేయాల్సింది మనకున్న దాంట్లో చేయాల్సింది చేద్దామని ఆమె తనకున్న భక్తిలో తనకున్న దానిలో దేవుడి కోసం ముందుకు అడుగు వేసింది. ప్రవక్తను చూడలేదు కానీ దేవుని సేవకుడు మన ఇంటికి వచ్చినప్పుడు మనకున్న దాంట్లో మనం మంచిగా ఆ సేవకుడికి మనం ఇద్దాము మనకు చూద్దాం అన్న ఆలోచన ఏమలో కలగటం వలన ఆ కుటుంబం ఆ రీతిగా ముందుకు అడుగులు వేస్తూ ఉంది. ఈ గనురాలైన స్త్రీగా మార్చబడటానికి కారణం ఏంటి అంటే, ఈ ఎలీషా ప్రవక్తను కదిలించడానికి కారణం ఏంటి అంటే, ఏమలో మొట్టమొదటిగా భక్తి ఉంది. రెండో రాజుల గ్రంథం 4:13 మనం చూడగలిగితే, అతడు నీవింత శ్రద్ధ భక్తులు మా ఇందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను. ఎలీషా ప్రవక్త గెహజీని పంపించాడు, గెహజీ మనకి ప్రతిసారి షునేమిరాలు పట్టణస్థురాలు మనకి ప్రతిసారి ఆమెకున్న దాంట్లో మనకి ఇస్తూ ఉంది, మనం ఏదైనా ఆమెకి ఏదొకటి చేద్దాం. తన భక్తిని కనపరుచుకుంటుంది, తన భక్తిలో చాలా శ్రద్ధగా ఉంటుంది అని గెహజీ చెప్పి, వెళ్ళి ఆ స్త్రీతో నువ్వు మాట్లాడు, తనకి ఏ అవసరత ఉన్నా ఆ అవసరత ప్రభు తీరుస్తాడని గెహజీ చెప్పి పంపిస్తాడు. గెహజీ వెళ్ళి, అమ్మా ప్రవక్త అయిన ఎలీషా గారు ఇలాగ అడగమన్నారు ఇది అని అంటే, అయ్యా నేను అన్ని రీతిలుగా నేను నా సజ్జన ఎదుట కాపురం ఉన్నాను అని చెప్పింది. అమ్మా నీకేం కావాలి, నీకు ఏం అవసరం, ఈ ప్రాంతంలో ఉన్న రాజుతో మాట్లాడమంటావా, సేనాధిపతులతో మాట్లాడమంటావా చెప్పమ్మా అంటే, ఆమె ఏమీ అవసరం లేదన్నట్టుగా చెప్పింది. కానీ గెహజీ తెలుసుకున్నది ఏంటి అంటే, ఆమెకి బిడ్డలు లేరని తెలుసుకుంటాడు. ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు వచ్చి, అయ్యా తనకి బిడ్డలు లేరు అని చెప్పినప్పుడు ప్రవక్త వెళ్ళి ఆమెతో అంటాడు, మరుసటి ఏట నీకు నీ కౌగిలిలో కుమారుడు ఉంటాడు అని ఆమెకు చెబుతాడు. ఆమె దైవజనుడా అబద్ధం ఆడవద్దని ఆమె బతిమలాడుకుంటూ లేదా ఆమె అంటూ ఉండిద్ది. 4:16 ఏమనుందంటే, నీ దాసురాలైన నాతో అబద్ధం ఆడవద్దనిను. దైవజనుడు చెప్పిన మాటకి ఆమె అంటున్న మాట ఏంటంటే, దాదాపుగా నా భర్త తను వృద్ధాప్యంలో ఉన్నాడు, నాకేమో గర్భఫలం ఉడికిపోబోతుంది, నా పిల్లలు పుట్టరని నాకు ఆలోచన వచ్చేసింది అని ఆమె సందేహంతో ప్రవక్తను అడుగుతూ ఉండిద్ది. కానీ దేవుడు చేసే కార్యం మనుషులకి ఎవరికి అది ఒక ఎవరికి తెలియదు. దేవుడు ఎప్పుడైతే దైవ సేవకుడు ద్వారా మాట్లాడాడో ఆ మాట ఒక ప్రవచనాత్మకంగా ఆమె జీవితంలో కార్యం దాల్చింది. ఎప్పుడైతే ఎలీషా ప్రవక్త చెప్పాడో ఆ తర్వాత షునేమిరాల యొక్క పట్టణానికి చెందిన ఈ స్త్రీకి కుమారుడు పుట్టాడు, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె భక్తిని చూసి ప్రవక్త ప్రేరేపించబడ్డాడు, ఆమె భక్తిని చూసి ప్రవక్త దేవుని ద్వారా కార్యాన్ని చేశాడు, ఆమె భక్తిని చూసి ఆ భక్తిలో ఉన్న ఆ శక్తిని ఎంతవరకు ఆమె ముందుకు నడిపించగలిగింది అని గ్రహించి ఆమె జీవితాన్ని ప్రవక్త గమనించాడు. ఈ గనురాలైన స్త్రీగా మార్చబడింది కారణం ఏంటి అంటే, ఆమెలో మొట్టమొదటగా భక్తి ఉంది. భక్తి భక్తి ఏమని ఎలాగ మార్చింది అంటే, తన జీవితంలో గర్భఫలం లేదు,
నాకు గర్భఫలం ఉడికిపోయింది అనుకుంటున్న ఆమెలో ఈ భక్తి ఆమెలో ఒక గర్భఫలంగా మారిపోయింది. మన భక్తి మనల్ని నిలబెట్టే వ్యక్తులుగా మార్చబడాలి. ఈ రోజుల్లో భక్తి చేస్తున్నాం కానీ శక్తి లేకుండా జీవిస్తూ ఉన్నాం. ఈమె భక్తిలో శక్తి ఉంది, ఈమె భక్తిలో కార్యాన్ని దాల్చింది. ఎప్పుడైతే ఆ శోమ్రోన్లో 7 సంవత్సరము క్షామము కలగబోతుందని తెలుసుకుని దాదాపుగా ఆ ప్రాంతంలో ఎందరో ఉన్నారు, అయినప్పటికీ ఎలీషాను ప్రేరేపించగలిగింది అంటే ఈమెలో మొట్టమొదటిగా ఏముంది అంటే భక్తి ఉంది. రెండోది ఏముంది ఈమెలో అంటే విశ్వాసం ఉంది. విశ్వాసం ఏంటి? విశ్వాసం అంటే తన కుమారుడు అనుకోని రీతిలో చనిపోతాడు, ఆ చనిపోయిన ఆ కుమారుణ్ణి పక్కన పెట్టి ప్రవక్త కర్మయేలు పర్వతమందున్న దైవజనుడి దగ్గరికి వెళ్ళటానికి, ప్రవక్త దగ్గరికి వెళ్ళటానికి ఆమె సిద్ధపడి వెళుతూ ఉండిద్ది. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం దాదాపుగా 25 నుండి 27 వచనాలు మనం చదవగలిగితే 26వ వచనంలో నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖంగా ఉన్నారా అని అడగమని తన పనివాడైన గేయజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖంగా ఉన్నామని చెప్పెను. వాస్తవానికి గాడి తీసుకుని ఈమె దైవజనుని కలవటానికి, తన కుమారుడు చనిపోయాడని తెలుసుకుని దైవజనుడు చెప్పటానికి దాదాపుగా ఎంతో దుఃఖంతో కృంగిపోతూ వెళ్ళిన ఆమె గగసిని పంపించి, ఇదిగో గగసి ఆ షునేమిరాలు పట్టణస్థురాలైన ఆ స్త్రీ వస్తుంది, ఆమె ఆమె భర్త ఆమె బిడ్డ క్షేమంగా ఉన్నారా లేదా అని ఒకసారి అడుగు అంటే, ఈ గగసి ఏదైతే దైవ సేవకుడు అడగమన్నాడో ఆ మాటను అడిగిన తర్వాత వాస్తవానికి ఆమె వచ్చింది తన ఏకైక కుమారుడు, లేక పుట్టిన కుమారుడు చనిపోయాడని, ఆ కుమారుడు కోసం దైవజనుడి దగ్గరకు వచ్చింది. ఎప్పుడైతే దైవజనుడి దగ్గరకు వెళ్ళటానికి సిద్ధపడిందో ఆ దుఃఖం ఆవేదన చాలా కృంగిపోతూ వచ్చింది. గవేషి అడిగిన తర్వాత ఆమె చెప్పిన మాట ఏంటంటే సుఖంగా ఉన్నాము. కొడుకేమో చనిపోయాడు, భర్త ఏమో బిడ్డ దగ్గర ఉన్నాడు, బంధువులందరూ ఏడుస్తూ ఉన్నారు. గాడిదని తీసుకుని ఈమె దైవజనుడి దగ్గరకు వచ్చింది. దాదాపుగా ఎంతో దుఃఖంతో, ఎంతో ఆవేదనతో, ఎంతో సమస్యతో, ఎంతో ఇబ్బందితో ఈమె దైవ సేవకుడి దగ్గరికి వచ్చింది. కానీ దైవజనుడైన లేదా లేక ప్రవక్త దగ్గర పనివాడైన గేహజీ అడిగినప్పుడు ఆమె చెబుతున్న మాట ఏంటంటే, నేను నా భర్త నా బిడ్డ సుఖంగా ఉన్నాము అంటుంది. చనిపోయి అందరూ ఏడుస్తూ ఉంటే ఇంకా ఏంట్రయంకి లేక పుడితే వీడు ఇలాగ చచ్చిపోయాడు అని అందరూ మాటలు అంటూ ఉంటే ఆ మాటలన్నీ పక్కన పెట్టి దైవజనుని కలవటానికి వెళ్ళింది. నీ సమస్య ఎలాంటిదైనా, నీ ఇరుకు ఎలాంటిదైనా, నీ ఇబ్బంది ఎలాంటిదైనా, నీ విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. ఏమకున్న విశ్వాసం ఏంటి అంటే లోకులందరూ అంటున్న మాటలు, అక్కడున్న పరిస్థితి అన్నిటిని బట్టి ఎందుకు నాకు ఇలా జరిగింది, నా జీవితం నా దరిద్రం తింతే అని అనుకోవాల్సిన ఆ స్త్రీ విశ్వాసంతో దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళటం జరిగింది. బిడ్డని పక్కన పెట్టింది, లోకం ఉన్న మాటలు పక్కన పెట్టింది, విశ్వాసంతో పరిగెత్తడం ప్రారంభించింది. ఈరోజు సమస్యను చూసి లేదా నీ ఎనమాలో ఉన్న బలహీనతను చూసి పడిపోతూ ఉన్నాం, కానీ మన ముందున్న
విశ్వాసము కలిగిన దేవుణ్ణి మనం చేరుకోలేకపోతున్నాం. ఈరోజు బలహీనతల్లో మన ముందు కనబడుతున్న బలహీనతలను బట్టి మనం అక్కడే ఆగిపోతున్నాం. కానీ అసలు ఈ బలహీనతలను పక్కన పెట్టి దేవుడి దగ్గర గోజాడే అనుభవం మన దగ్గర లేకుండా పోతుంది. నాకు ఈ సమస్య ఎందుకు నాకు ఏర్పడిందని అక్కడే ఆలోచన చేస్తున్నాం, కానీ అది పక్కన పెట్టి ముందుకు అడుగులు వేయలేకపోతున్నాం. ఈ షునేమి పట్టణస్థురాలకు చెందిన ఈ స్త్రీ తన బిడ్డని, తన భర్తని, లోకంలో ఉన్న మాటల్ని పక్కన పెట్టి దైవ సేవకుడి దగ్గరికి విశ్వాసంతో వెళ్ళటం ప్రారంభించింది. గేజి అడిగినప్పుడు కూడా మేము సుఖంగా ఉన్నామని చెప్పటం మనం విన్నాం. వాస్తవానికి ఆమెకి ఉన్న ఛాయిస్ ఏంటంటే, నా జీవితంలో నువ్వు లేక ఇచ్చిన కుమారుడు కూడా చనిపోయాడు, నాకెందుకు ఈ పరిస్థితి, కృంగిపోయి ఏడవలసిన పరిస్థితిలో ఉన్న ఆమె మేము సుఖంగా ఉన్నాము అని చెప్పటం ప్రారంభమైంది. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నిశ్వాసాన్ని తొలగిపోవద్దు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. నీ విశ్వాసాన్ని నువ్వు అభివృద్ధి పరుచుకునే రీతిగా ఉండగలిగితే దేవుడు నీతో పాటు నీ కుటుంబాన్ని దీవించడం ప్రారంభిస్తాడు. దేవుడు నీతో పాటు నీ విశ్వాసాన్ని అభివృద్ధి చేయటం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే ఈ స్త్రీ ఆ మాట చెప్పిందో, తర్వాత ఎలీషా వచ్చి అడుగుతాడు, ఇట్లా ఉన్న ఇది పరిస్థితి అంటే, పా ఆ స్త్రీ దగ్గరికి వెళ్దామని ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె తన బాధంతా చెప్పుకునేది. గెగజి దైవ సేవకుడు ఏదైతే చెబుతాడో గెగజి ఆ రీతిగా చేసి తన బిడ్డని ఆమెకి మరలా ఆ రీతిగా అప్పగిస్తాడు. వాస్తవానికి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, నీ విశ్వాసానికి కొన్నిసార్లు పరీక్ష వచ్చింది, నీ విశ్వాసానికి కొన్నిసార్లు ఇరుకులు ఇబ్బందులు వస్తూ ఉంటాయి, నీ విశ్వాసానికి కొన్నిసార్లు నీ చుట్టూరే పరిస్థితులు మారుతూ ఉంటాయి. అయినప్పటికీ నీ విశ్వాసంలో నువ్వు స్థిరముగా బలముగా ఉండగలిగితే దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని వృద్ధింప చేయగలుగుతాడు. మూడోది, ఈమె ప్రవక్తను ప్రేరేపించడానికి కారణం ఏంటి అంటే, వాస్తవానికి ఈమెలో గొప్పతనం ఏమీ లేదు, అందరికి కలిగిన విశ్వాసమే ఈమెలో కలిగి ఉంది. కానీ ఈమె ఏం చేసింది అంటే, తనకున్న జీవితాన్ని దేవుడి కొరకు ఖర్చు చేయటం ప్రారంభించింది. ఎలాగా అంటే, దైవ సేవకుడు ఎప్పుడైతే తన ఇంటికి రావటం ప్రారంభించాడో అప్పుడు నుండి తన బిడ్డ పెరిగిన దాకా, లేదా షోమ్రోన్లో శామం వచ్చిన దాకా, ఆమె ఎలాగైతే తన జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలో ఆ రీతిగా తన సాక్ష్యాన్ని పోగొట్టుకోకుండా జీవించింది. అందుకే ఏమి ఎలీషా ప్రవక్తను కదిలించిందని ఒక మాటలో చెప్పవచ్చు. స్త్రీ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, సంఘానికి సాదృశ్యంగా ఉంది. మనం చెప్పబడిన మూడు మాటలు సంఘానికి సాదృశ్యంగా ఉంటాయి. సంఘము ఎలాగా ఉండాలి అంటే, భక్తి కలిగి ఉండాలి. సంఘం ఎలా ఉండాలి అంటే, విశ్వాసం కలిగి ఉండాలి. సంఘానికి సాక్ష్యం ఉండాలి. రాసు దగ్గరికి తర్వాత ఆ 8వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను, కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును, ఆమె దేశమును విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇప్పించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈమె సాక్ష్యం బట్టి ఈమెకు రెండింతలైన ఆశీర్వాదం కలిగిందండి. మొదటిగా ఆమె భక్తిని బట్టి బిడ్డనిచ్చాడు, రెండవది ఆమె విశ్వాసాన్ని బట్టి చనిపోయిన కుమారుడు బతికించబడ్డాడు, మూడవది పోగొట్టుకున్నయన్ని తన సాక్ష్యాన్ని బట్టి రెండింతలైన ఆశీర్వాదం పొందింది.
యమ సంఘానికి సాదృశ్యంగా ఉంది. సంఘము కూడా భక్తి కలిగి ఉండాలి. రాకడ దినాల్లో సంఘము కూడా విశ్వాసం కలిగి ఉండాలి. సంఘము కూడా సాక్ష్యం కలిగి ఉండాలి. రాజు ఈ లోకానికి సాదృశ్యంగా ఉంటే ప్రవక్త మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. గగజి మనల్ని సిద్ధపాటు కలుగు చేస్తున్న అనుభవాల్లో ఉన్నాడు. పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా దేవుడు సంఘాన్ని భక్తితో తయారు చేయాలనుకుంటున్నాడు. దేవుడు సంఘాన్ని విశ్వాసంతో తయారు చేయాలనుకుంటున్నాడు. దేవుడు సంఘాన్ని సాక్షిగా నిలబెట్టాలని చూస్తూ ఉన్నాడు. ఈ మూడు విషయాల్లో ఎక్కడ తొలగిపోతున్నాము, ఎక్కడ జారిపోతున్నామో పట్టుకుని మనం పడిపోకుండా ఈ అంత్య దినాల్లో ఆ రీతిగా మనం నడవగలిగితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని దీవించి ఆయన రాకడ దినాల్లో ఎత్తబడే సంఘంగా మనల్ని మార్చునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, దయగలిగిన దేవ, ప్రవక్తను ప్రేరేపించిన గనురాలైన స్త్రీ గురించి మేము విన్నాము. నిజంగా నాయన, ప్రవక్తను ఏ రీతిగా ప్రేరేపించింది అంటే తన భక్తితో, విశ్వాసంతో, సాక్ష్యముతో ప్రభా ప్రవక్తను కదిలించింది. ఆ రీతిగా ఈ అంత్య దినాల్లో మేమందరం ఉండటానికి నీ కృపబాహుల్యాన్ని చాపి మమ్మల్ని ముందుకు నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్.